వచ్చేస్తున్నారు లోబో సంజయ్ అండ్ యాదవ రాజు. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह बीडी पेरू इंटेक डाला कुंडेलो ना कुल्ला साउंड गब्बर सिंह गब्बर सिंह he's on the way to do something गब्बर सिंह गब्बर सिंह. ओके सो कंट्री गर्ल వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఎలాంటి సందర్భాల్లో మనకి విసుగు వస్తుంది? ప్రతి షోలో మీరే యాంకరింగ్ చేస్తే చూడడానికి మాకు విసుగు వస్తుంది. కావ్య, కెన్ యు ప్లీజ్ టెల్ us ఒక పటాస్ తప్పితే మేము వేరే ఏ షో ఎక్కడ ఏ దుకాణంలో ఎక్కడ చేసుకుంటాం? నా కళ్ళలో మీరే వస్తున్నారు. మాకు బేసికల్లీ నీ కళ్ళలో రానికి మాకు విసుగేస్తుంది. నా పేరు దివ్య. దివ్య కావాలంత సన్నగా ఉన్నావా లేకపోతే పుట్టుకతో అయితే? బట్ లుక్ ఎట్ దట్ పద్ధతి, ఈ రోజుల్లో కూడా బొట్టు అంత పెద్దగా పెట్టుకొని వెరీ నైస్. ఎంత పెద్దగా ఉంది? సరే నేను ఇప్పుడు చెప్పే ఆన్సర్ మీ షాక్ తింటారు. నేను ఎప్పుడో వదిలేసిన బాయ్ ఫ్రెండ్ నేను ఇంకో బాయ్ ఫ్రెండ్ తో బిజీగా ఉన్నప్పుడు మెసేజ్ చేస్తే విసుగు వస్తుంది. నేనే అన్న పద్ధతి గురించి. లేమ్మా, శ్రీముఖి ని ముద్ద అడిగినప్పుడు శ్రీముఖి నాకు ముద్దు పెట్టే టైంకి నా భార్య ఫోన్ చేసి పిల్లోడికి డైపర్లు అయిపోయినాయి డైపర్లు తీసుకురానప్పుడు ముసలి ముద్దు పెట్టడం ఆపేసింది. కూసో పటాస్ వచ్చేటప్పుడు మమ్మీ వాళ్ళు సీరియల్స్ పెడతా అంటే అప్పుడు విసుకు వస్తుంది. మమ్మీ సీరియల్ చూస్తుంది, నీ కోపం వచ్చింది రెడీ. ఏంటి మమ్మీ ఎప్పుడు ఇచ్చిన సీరియల్ సీరియల్ అంటావు, సీరియల్ చూసి ఏడడం ఎందుకు? నీకేం తెలుసే పటాస్ లేముంటుందా రవి శ్రీముఖి తప్పితే ఇంకేం ఉండదు కదా. అదే చూడాలి మమ్మీ. బాత్రూమ్ వెళ్ళిన తర్వాత వాటర్ రాకపోతే ఈ రోజు వాటర్ వచ్చినాయా? అందుకే హ్యాపీ కూర్చున్నావు. హలో లవ్ సార్. హలో లవ్ సార్. అరే ఇంత ఇంత ప్రేమగా నన్ను చాలా తక్కువ మంది పలకరిస్తారు, నా కోసం ఒక్క పాట పాడవా? అది కాదురా, ఒక అన్నకి పాడాల్సిన పాట పాడు. మీ ఇద్దరి మధ్య లవ్ స్టోరీ అంటే నా గురించి తెలిసిపోయిందా? ఆన్సర్ చెప్పు. బీటెక్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కడు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని మాటి మాటి కడితే విసికేస్తా సార్. కాదు ఒకసారి నిజంగా సార్ సార్ అంటుంటే ఏదో జాబ్ అప్లికేషన్ పెట్టి మీకు వచ్చిన అంటే ఎంత అలవాటు అయిపోయింది అంటే పోయిపోయి ఇంటర్వ్యూకి సార్ ప్లీజ్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ శంకర్ నా పేరు. అమ్మాయిలు రీఛార్జ్ లో గిఫ్ట్ లో షాపింగ్ అడిగినప్పుడు విసుకు వస్తుంది, అందుకే అమ్మాయిని మెయింటైన్ చేయాలి. పేరు శంకర్ కదా. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చిరంజీవి గారు బుక్ పట్టుకుని ఒక వాక్ చేస్తారు టక్. అరే అన్న కాలేజ్ పోతున్నాడు అంత రెడీ అన్న స్టైల్ అన్న స్టైల్. రే రే గేద పాలు విత్కని పోతున్నారా? ఫస్ట్ నార్మల్ గా నడిచిన తర్వాత అన్న స్టైల్ అన్న అన్నప్పుడు వాకి సరేనా? మెల్లగా నడు మెల్లగా. కాలేజ్కి వెళ్తున్నావు స్టైల్ స్టైల్. ఎట్లా వచ్చినా అట్లా వెళ్ళిపోరా? అదే యాదమ్మ రాజు అయితే ఎట్లా చేస్తాడు ఇదో దానికి దారం. ఏ అన్న ఖాళీ పోతుండ్రా బయ్య. అరే ఇది చెయ్యాలంటే యాదమ్మ రాజు వాడో కాదు లోబో రావాలి లోబో.
అన్న కాలేజ్ పోతుండ్రా జరగడ్రి ఇవన్నీ పక్కన పెట్టేస్తే సంజయ్ నేనేం పాపం చేసుకున్నాను చూస్తున్నాడు కాబట్టి అరే ఒరిజినల్ ఎట్లా నడవాలో అట్లా నడిచిండు దానికి ఓకే నెక్స్ట్ బైట్ ఆనంద్ నేను పెట్రోల్ రవి చెప్పమ్మా బయట కూర్చొని మంద అయినప్పుడు డాడీ కాల్ చేసి విసుకొస్తా బయట కూర్చో లోపల కూర్చో డాడీ వెనకాల కూర్చో వెరీ గుడ్ ఇప్పుడు రాజు చెప్తాడు రాజు నువ్వు చెప్పరా ఎలాంటి సందర్భాల్లో నీకు విసుగు వస్తుంది సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఊకే పైకన్నా అయితే విసుగు సంజయ్ డైలీ స్నానం చేయమన్నా విసుగు వస్తుంది అన్న లోపో నువ్వు ఆన్సర్ చెప్పకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ ఎలాంటి సందర్భాల్లో మీకు విసుగొస్తుంది అది చెప్పు చాలు సూపర్ వెయిట్ చేస్తాడు ఎవరు సూపర్ అంటలేడేంది సో కంత్రిగాల నుంచి ముందు వచ్చేస్తాడు సర్దార్ బావా మర్దలు ఉంటే చాలా కష్టం బావా బురదలో పంది అయినా బతుకోవచ్చు కానీ అందమైన మర్దలకు బావు మాత్రం బతుకోదుమా అయితే అది పుట్టగానే మన పిల్లమంటారు అది పెద్దాక ఎవరితో పల్లె వెలుగు బస్సులు వెళ్ళిపోతే తెలియదు చిన్నగా ఉన్నాడు వాడు ఇలా ఆటలు టైలెట్ ఆడతారు బాబా బాబా ఎక్కడికి వెళ్తున్నావు టైలెట్ ఆడుకుంటే లండన్ వెళ్ళిపోతున్నా లండనా లండన్ నేను కూడా వస్తా బాబా ప్లీజ్ బాబా వస్తే లండన్ అంటే ఫ్లైట్ ఎక్కి హాయ్ చెప్పేది కాదు కింద కూర్చున్న అమ్మాయి అనేది అదేంటి బాబా మా డాడీ పెద్దగా నన్ను లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ తీసుకెళ్తా అన్నారు నాకు కూడా అప్పుడు ఎలా ఉంది కానీ అప్పటిదాకా ఆగట్లేదు ఇప్పుడు వెళ్ళేసి వస్తా బాబా ప్లీజ్ బాబా కనీసం నీ టైరీ బాబా నీ నీలాంటిదే కొవ్వొత్తు కరిగిపోద్దని డీ ఫ్రిడ్జ్ లో పెట్టి వెలిగించిందంట లండన్ పెద్దడైతాడు పెద్ద అయిన తర్వాత ఇది బాబు గురించి వెయిట్ చేస్తాడు అబ్బా నా బాబు ఎలా ఉన్నాడో మహేష్ బాబు లో ఉన్నాడో ప్రిన్స్ మహేష్ బాబు లో ఉన్నాడో బాబులో ప్రభాస్ లో ఉన్నాడో అని చెప్పాడు రా రా డోర్ చూడదాం డోర్ చేయగానే ఓ బాబా వస్తే ఏమైంది ఇంట్లో ఎలకలు దూరాయా చిచ్చి అది కాదు బాబా సిగ్గేస్తుంది సిగ్గుపడినట్లేదా కాలుతున్న బొగ్గుల మీద కథాకాలు డాన్స్ చేస్తున్నట్టుంది బాబా నా కోసం బంగారం అని తెచ్చావా అంటే తెద్దాం అనుకున్నాను కానీ బంగారానికి బంగారం ఎందుకని తీసుకురాలి రాజకృష్ణ ఎప్పుడు పోయినావా హే పోలే బావా దా తీసుకోతా రాజకృష్ణ పోతారు పోగానే పక్కన బావా ఇదే రాజకృష్ణ లోపల పోతా వస్తే మెంటల్ దానా లోపల పోరు కదా ఇదే మన బండి రాజకృష్ణ నేనే కృష్ణ తాజా తాజా టిఫిన్ ఆనంద్ దోశ మసాలా దోశ ఉల్లి దోశ ఏదో జాబ్ అంటే దోశలు వేసుకున్నట్టు నేను ఇరిగాడు దగ్గర పోతా ఇరిగాడా ఆడేందుకే ఆ దగ్గర 10 కాంప్లెక్స్ ఉన్నాయి వస్తే తెంగదాన కాంప్లెక్స్ కాదే సులభ కాంప్లెక్స్ నేను ఆడే కావాలి పోయే పో అటు ఇచ్చారో బాత్రూమ్ కాడికి ఇస్తాడు అప్పుడు చక్కగా ఉంటది తెంగదాన నీళ్ళనిదే డాక్టర్ మీ ఆయనకి హర్షం వల్లయ్య అంటే చా కనకాంబరాలు అయినా బాగుంది తల్ల పెట్టుకుందని అన్నదంట అయితే కాదు వస్తుంది బాబా బాబా ఆ చెప్పే నన్ను ఒకడు కామెంట్ చేసిండు కామెంట్ చేసిండు నా మర్దల్ని కామెంట్ చేసిండా ఎవడే ఆడున్నాడు బాబా పోదంపా పోతాడు ఆడికి పోయినాక వస్తే వాడి దీని రక్తం నీసారి తుల్లుతుంది రే నువ్వే నా మర్దలు కామెంట్ చేసింది అవును ఏంది ఏడుంటావు నువ్వు ఎక్కువ ఆన్లైన్లు ఉంటావు ఎక్కడుంటావు అడగలే ఏం చేస్తుంటావు చాలా కష్టమైన పని చేస్తుంటా ఏం చేస్తుంటావు చూడలేకుండా మందాగుతుంటా చాలా కష్టం అయ్యా ఏంద్రా మా మర్దలు నేర్పిస్తున్నావు అంట పక్కన కొట్టిండు బావా ఆ కొడుతున్నా కొడుతున్నా నుదిరిగా కిట్టు సార్ నుదిలే అన్న ఏం బతులాడుతున్నావు బావా ఉప్పమ్మంటున్నా అండి అరే దమ్ముంటే రారా రారా చూసుకుందాం రారా ఆడు పోతాడు ఒరే నీలాంటోడే గృహప్రవేశం ఉంది రారా అంటే ఫంక్షన్ ఎక్కడ అడిగాదంట ఫంక్షన్ ఎక్కడ అడిగాదంట నెక్స్ట్ టెంప్టింగ్ మర్దల్స్ ఉంటారు బావా వాళ్ళు మామూలుగా ఉండదు బావా టెంప్టింగ్ ఎగ్జాంపుల్ ఆడు నా మర్దలు టెంప్టింగ్ చేసే మర్దలు ఎట్లుంటారో చేసి చూపిస్తా బావా
ఏం చూస్తున్నావు బావా? ఏం చూస్తా? ఏం పోయి చాయ్ తీసుకురా. చాయ్ కావాలన్నా బావా? వన్ మినిట్. బావా సారీ బావా, చెట్టు మొత్తం ఖరాబ్ అయింది, లోపలరా. మా నాన్న చూస్తారంటే కొడతారు నన్ను. అబ్బా నువ్వు కావాలని నా మీద చాయ్ వేసి ఇప్పుడు మా నాన్న కొడతారు, మా మమ్మీ కొడతారంటే గారి పని దా. నీలాంటి గురు పౌర్ణం గురించి చెప్పండి, గురు సినిమా చూడలేదు అన్నదంట. సరే ఇట్రా, ఇంకోటి ఏమన్నా ఉంటే చెప్పు. వద్దు, మేము వెళ్ళాం శస్త్రం పూరా. ఎస్, మరి ఇప్పుడు కంత్రిగాల నుంచి వచ్చేస్తున్నాడు క్రేజీ దిల్లాబ. కంటెంట్ లో వెళ్తే దిస్ ఇస్ విచ్ ఇయర్? 2017. మనం 2010 లో వెళ్ళిపోదాం. 2010 ఫ్రెండ్స్ ఎట్లుంటారు? ఎగ్జాంపుల్, నేను హాస్పిటల్ అడ్మిట్ అయినా, 2010 ఫ్రెండ్స్ ఎట్లుంటారంటే, తెలంగాణ హాస్పిటల్ వస్తారు, ఫ్రూట్స్ తీసుకొని వస్తారు. ఒకడు అరే లోపగానికి జ్వరం వచ్చింది అంటారా, ఒకడు ఫ్రూట్స్ తీసుకొని వస్తాడు, జ్వరం మెసేజ్ పెట్టారు, ఏమైనా పైసలు అవసరమా అని చెప్పు, నేనున్నా. సో వన్ కైండ్ ఆఫ్ రిలేషన్. 2015 జనరేషన్ ఎట్లున్నది దోస్తులది? అరే ఏమైందా, జ్వరం వచ్చిందా? మై బోలా ఆ గల్లీలా ఓకు, గల్లీలా ఓక్ అని. లాస్ట్ టైం నేను పోయినా ఇట్లనే అయింది. కట్ చేస్తే 2017 అడ్వాన్స్ వస్తువులు ఉన్నారు. ఎట్లా అడ్వాన్స్ అంటే ఇట్లా హాస్పిటల్లో ఉన్నాడు, కోమా హాలత్ లో. ఏమైందిరా, చచ్చిపోరా చచ్చిపోరా? ఒకడు ఇంకొకడు అరే క్యా అరే కొట్టి రాళ్ళు, నేను చెప్పిన ఆడ ఓదు ఓ వద్దు అని మళ్ళా పోయినావు, సంకల దెబ్బలు తిని గోయిడు వచ్చినావు. జనరల్ ఒక ఫోన్ చేస్తే నేను వస్తుండే కదా దొస్తులను తీసుకొని. ఇది కట్. థర్డ్ ఆడు వాడు అడ్వాన్స్ ఉన్నాడు, ఆడైతే గుండు చేసుకుని వచ్చిండు, ఫేస్బుక్ లో అప్డేట్ చేసి లోబో మరిగా. ఏమరా గుండు వేసుకున్నావు మామా, తూ జిందా అభి. నేను రవి కలిసి ఇద్దరం మలేషియా పోయినాం. ఆ రోజు గుడికి పోయిన లేక లేక జోకులు రాసుకొని వచ్చిన, అది కూడా మర్చిపోతావు. అరే ఉస్ దిన్ ఆటోమే గ్యాస్. నేను రవి అప్పుడు ఫ్రెండ్స్ లేకుండే ఎయిర్పోర్ట్ లో వచ్చిండు ఈ క్యాండిడేట్. ఓ అప్పటి చెప్తున్నావా? సో ఫ్రెండ్స్ ఏమైతుంది అంటే, ఇది చాలు చేప ఇది. అరే మనం ఫ్రెండ్స్ కాదు, మన చేపలు ఎట్లా తిన్నాం రా. ఇది ఎంత ఎడ్డీది, ఎంత చాలు అంటే, ఎయిర్పోర్ట్ పోయినాం, ఈ క్యాండిడేట్ ఎవరు ఐ డోంట్ నో, ఫ్లైట్ లో కూర్చున్నాం, ఫ్లైట్ లో కూర్చున్నాం గానీ ఇది పెద్ద చాలు మాలు తెలుసు కదా, పుగట్ మే మిలే తోబి సబ్ దాల్ లేతాయి. కబీబీ ఏదైనా అది వద్దురా. అరే మారా నక్కోకా రే, తీరే పైరాం పడతావు రే, కష్టపడి తయారు చేసిన రా జోక్. సరే సరే, మనం ఆ రోజు పందుకుంటా పోయినాం చూడు మలేషియాలో, అది చెప్పు. ఏంది ఏంది మలేషియాలో పంచం? మా నాయన పెట్టిండు ఆ పేరు. అది లోపల కామ్ కర్, ఓ జోక్ క్యాన్సిల్ కర్. నువ్వు రవి అసలు మలేషియా పోలేదు? అరే కామ్రీ ఆయా బోలుతో మలేషియా మేము మనుకున్నా మీ జాకి ఆటో. అవి కామ్ కరేంగే లోబో, మలేషియా నువ్వు నేను పోయినాం, ఇప్పుడు చెప్పు. ఈ మొత్తం పోతే నేను పగలు. నీకు ఎంత దగ్గరైనా కాలియాతో పోయినావు. ఈ కాలియా ఎడ్డిది ఇది. హే డూడ్ వాట్ యు వాంట్ అంటే హ్యాపీ బర్త్డే అన్నది. కాలియా గురించే చెప్దాం. కాలియాని నేను ఎయిర్పోర్ట్ తీసుకుని పోయినా, ఫస్ట్ టైం ఫ్లైట్ లో ఎక్కింది. నన్ను వదిలేసి ఆడుతున్న ఇప్పుడు పోయినవరా? మనం ఇద్దరం పోయినాం, అప్పుడే చెప్పిన వారే నెక్స్ట్ టైం కూడా నీతోనే వస్తా అని. ఎప్పుడు పోయినా వాడుతున్న ఇప్పుడు. అరే మలేషియాలో ఆ సక్కుబాయ్ గల్లీలో అంకుల్ అంటే నీకు చప్పులు తీసుకొని బెల్ట్ తీసుకొని నేను ఆగు నేను ఇంకా. అరే ధైర్యం నువ్వు
తమ్ముడు లాంటాడు. ఓకే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. హస్బెండ్ రాగానే భార్య, అజీ మీకు చూస్తేనే మొత్తం మహబూబ్ అలీ లెక్కనే ఉన్నావు అనుకని బీపీ వెళ్ళిపోతుంది. తేరి భయన్కు అని గర్దన్ మీద ఇస్తాడు. ఆడోడే మహబూబ్ అలీ, నంబర్ చెప్పు 9849. అరే ఇది అడ్వాన్స్ అంటే మొగుడు బి అడ్వాన్స్. 9849 ఎడకెళ్ళొచ్చింది, 9849 ఎడకెళ్ళొచ్చింది. నైజీ నువ్వు మొత్తం మహబూబ్ అలీ లెక్కనే ఉన్నావు. అచ్చం ఆయన పట్టాలి. అగే ఎవరే అది మహబూబ్ అలీ? ఆయన పోలికలే ఉన్నాయి. అగో ఆ షర్టు ఆ డ్రెస్ ఆ ఎంటకెళ్ళు. కానీ లాస్ట్ లో ఆయన చచ్చిపోయిండు కదా. ఆడవ్వలే మహబూబ్ అలీ. నైజీ ఓ సీన్ మే దేఖా దేఖినామై మహబూబ్ అలీ ఐసా చల్తా చల్తా లాస్ట్ మే మర్ జాతా అంటే అప్పుడు ఎక్కుతుంది హస్బెండ్ కి, నీ ఇంట్లో నా కొత్తిమీర కట్ట గర్దన్ మీద పాడిచ్చి ఇది మహబూబ్ అలీ కాదే బాహుబలి అంటే. Okay, now let's call up on stage Yadamma Raju. Come on, come on, city. Kullam kulla enjoyment day man in duty. Yala content enda sana anumanam basic ga anumanam ikkada ostundi telsana lovers there aa chesedi emundadu emundadu vallatho charam pani kada kaapothe anumanam etlu untayali oka ammayi oka abbayi maatladukunte etlu untadi vaalla madhya anumanam etla create ayyadi. Suppose ammayi Sanjay anko నేను సపోజ్ దాని ఆమె మీద ప్రేమతోటి గిఫ్ట్ తీసుకెళ్ళాగానే అనుమానిస్తా. హాయ్ సిరి, సిరి నీకు గిఫ్ట్ తీసుకొచ్చిన. గిఫ్ట్ ఏది? ఏది తప్పు? ఏది పడతలేదు? ఏళ్ళు దొడ్డు అయిందా? ఉంగరం ఎవరిది? నీ గురించే తీసుకొచ్చిన. నా గురించేస్తా లూజ్ ఉన్నా టైట్ ఉండేది. సైజ్ చూసుకోలేను అందుకని. మనం లవ్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? 1 మంత్ అవుతుంది. 1 మంత్ లో నా సైజ్ తెలియదా నీకు? ఉంగరం తెచ్చి మళ్ళీ బెల్డప్ ఒకటే. అంటే నేను కేక్ ఇచ్చిన కదా. ఎంతమంది కేక్ కోసం? ఒకదానికి వచ్చిన కదా. మరి ఎక్స్పీరియన్స్ లాగా కమాన్ 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 అన్నావు. అంటే క్లాప్ కొట్టడం ఇట్లా తప్ప. ఎంతమంది దగ్గర కొట్టాలి క్లాప్స్? నా ఒక్క దగ్గర కొడితే పర్లేదు. ప్రతి దగ్గర వెళ్ళి కమాన్ 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 కేక్ కట్ చేయంటే పోని. కేక్ కట్ చేసినావు, తిను 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 తినని మూతి మొత్తం చేస్తావు. మా దీంట్లో తమ్మది దగ్గర అమ్మా నీ ప్రేమ. పోని ప్రేమ కోసం కేక్ తినిపించో. ఎత్తుకొని ఆదా ఒక ముద్ది ఒక పప్పి ఒక ముద్ది పప్పి. ఏంది పప్పి? ఏంది పప్పి అంటే ప్రేమికులు అన్నప్పుడు అవి మాత్రం ఉండకపోతే ఎట్లా? రేపు ఎవడన్నా ఏమంటే మీ దోస్తు నీ లవర్ కి ముద్దిచ్చినా అది ఏమన్నా నేను ఇలా కేక్ కట్ చేసాను ముద్దిస్తావు, ఫోన్ లిఫ్ట్ చేసాను ముద్దిమంటావు, ఇక నీకు ముద్దులు ఇచ్చుకోవడం పోతే అంతే సంగతి. అవునే ఫోన్ అంటే గుర్తుకొచ్చింది, మొన్న ఫోన్ ఎవంతో మాట్లాడండి బర్త్డే రోజు. నేను కరెక్ట్ 2 o'clock చేస్తాను. నేను తప్ప నీకు ఎవడున్నాడే? ఎవడున్నాడు? నా పెద్ద డాడీ. మీ పెద్ద డాడీ చచ్చిపోయిందిగా. చచ్చిపోయిందా? నాకు చెప్పలేదు. ఎవంతో మాట్లాడను? అదే హ్యాపీ బర్త్డే చెప్తే హ్యాపీ బర్త్డే 2 అని చెప్పినా గంతే. ఎవడాడు? మళ్ళీగాడు. ఏ మళ్ళీగాడు? అదే నువ్వు చాలా బాగుంటావు 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 అని నా చుట్టూ తిరుగుతాడు గాడు. యాక్టింగ్ వద్దు, ఎందుకు పోయినావు చెప్పు. బర్త్డే అన్న విషయం ఇట్లా కూల్ చేసేవేంది నీతో ఇట్లనే. ఇట్లుంటాయనా? ఇంకోటి కాల్స్ ఫోన్స్ కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయరు. ఇన్ఫ్రస్ట్రేషన్ ఎట్లుంటది? సొల్లు మాట్లాడుతుంటావు వేరేళ్ళతోటి, అప్పుడు ఎట్లుంటది ఇన్ఫ్రస్ట్రేషన్? ఇంటికి పోతుంది, దీని ఇంటికే పోతాయి ఇప్పుడు చక్కగా. కాల్ పెట్టి ట్రైన్ ట్రైన్ రా. ఎవరితో మాట్లాడుతున్నావు? కాల్ సెంటర్ కస్టమర్ కేర్. ఎంతసేపు మాట్లాడతావే? సరైన కట్ అయింది అందుకే అడుగుతున్నా. నేను అప్పటి నుంచి కాల్ చేస్తున్నాడా పొద్దున చెప్పడానికి బయటకు పోదామని చెప్పి. ఎందుకే నువ్వు కాల్ చెప్తలేవు? అంత అవ్వలేదా? నా వెయిటింగ్ కాల్ వస్తుందిగా నీకు. నువ్వే అంటే కదా డబ్బులు అంతా ఖర్చు పెట్టేస్తున్నావు ఖర్చు పెట్టేస్తున్నావు అని. అందుకే చాలా కట్టేందని ఫోన్ చేస్తున్నా కస్టమర్ కేర్. ఇచ్చి నేను మాట్లాడతాను. నేను అదే మేలుతో నేను కస్టమర్ కేర్ మాట్లాడుతుంది. ఇది ఇంగ్లీష్ లో ఉంది, నువ్వు ఏలుముద్ర కానీ నీకు అర్థం కాదు. పక్క హలో 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 ఎవరు?
ఎవరండి? కాదు ఇప్పుడాగా నా పోరికి కాల్ చేసిరు ఎవరు? నేను చేయలేదండి, ఆవిడే చేసింది. మీరు కాల్ సెంటర్ మాట్లాడేది? కాదండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ పేరు? మహేష్ అండి. మహేష్, ఎందుకు చేసిరు మీరు? మీరు ఎందుకు మాట్లాడారు? ఏమండి తనకు చెప్పండి, ఏమవుతుంది? మీకు సిస్టర్ అవుతుంది ఆవిడ. హలో సిస్టర్ అండ్ సిస్టర్ అన్న కాబోయే పేర్లాం. తనని కంట్రోల్ పెట్టుకోండి, ఊకే నన్ను విసిగిస్తా ఉంది. బాయ్. హలో హలో హలో, మీకు కాఫీ తీసుకొస్తా. ఇట్లా 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 నీ కాఫీ వద్ద ఎవడే ఆడు సాఫ్ట్వేర్ అంటాడు. చెప్తున్నా ఏమండి, ఫ్యూచర్ హస్బెండే కదా, ఏం తెలియదు. నీలాంటి దాన్ని పెట్టుకుంటే రేపు ఆఫీస్ పోకుండా భాషను కడుకుంటే ఇంట్లో కూర్చోాలి నేను. అర్థమైందా? ఎంట్రీకి ఏంది? ఎంట్రీకి నా ఎంట్రీకి ఊడిపోయింది. ఎంట్రీకి ఎంత ఉంది? ఇంతుంది. ఇదేంటి ఇంతుంది అంటే? అంతంత అతకబెట్టుకున్నా అంత అయింది. నువ్వు ఆఫీస్ పోయి ఎంటికి అతక పెట్టుకుంటున్నావా? ఏ ఎంటికి అయితే ఎంటికి ఎవరిది ఉంటుంది? మనిషిది ఉంటుంది. గచ్చిన నేను అనుమానిస్తావా? నువ్వు చిన్నది అయితే పెద్దది ఉంది. ఎంటిక పెద్ద ఉంటుంది మళ్ళా. ఇట్లా చెప్పు, కాంప్రమైజ్ లేదు. సరే నీ ఎంటిక నువ్వు తీసుకో, నా చాలా నాకు. Yes, మరి ఈ రోజు పంచ్ పిడకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చి కప్ గెలుచుకుంటుంది రేఖా. లెట్స్ వెల్కమ్ హర్. చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే కలిసా కలిసా కలిసా. ఓకే, చూసారు కదా ఇవాళ కంట్రి గాళ్ళు. రేపటి జోడీ స్పెషల్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఫరాస్ఫల్ చోబిందాస్.